ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. కోనసీమ జిల్లా రాజోలు శ్రీచైత్ర ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చికిత్స కోసం వచ్చిన మహిళ వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిందని ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అడవిపాలెం గ్రామానికి చెందిన కందికట్ల మంగ గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం రాజోలు శ్రీచైత్ర ఆసుపత్రిని ఆశ్రయించింది. కాసేపట్లో ఆపరేషన్ అనగా ఆమె మరణించింది. మంగ మృతికి మత్తు అధికంగా ఇవ్వటం వల్లే సంఘటన జరిగిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను వెళ్ళి అక్కడ అంత మాట చూస్తున్నాను బాబు, కుమ్మం కాడికి వెళ్ళా. నేను అంత మాట చూశాను బాబు, నేను అంతమంది 10 మంది ఏకమై కుమ్మారామో నా బిడ్డను. ఆయన బిడ్డకు రాలేదు బాబు, మొత్తం ఎట్టామని చెప్పారు బాబు. మొత్తం ఎట్టామా, మొత్తలోనే గుండాగింది అన్నారు. కానీ అన్ని రిపోర్ట్లు బాగున్నాయి అన్నారు బాబు. అంత మాట చెక్కింగే, అంత మాట రిపోర్ట్లు అన్ని చెక్ చేశారు. అంత మాట చూశారు, నర్సులు వచ్చేవారు, డాక్టర్ గారు 2 సార్లు వచ్చారు. ఏమైందంటే గుండు కొంచెం ఆగింది, మనము మొత్తం ఇవ్వటం వల్ల ఆగిందని చెప్పారండి. అదేంటంటే కొంతమందికి అలాగే వెళ్ళి వస్తుందమ్మా, కంగారు పడవలసిన పని లేదు, మాకు సాధ్యమైనంత మట్టుకు చేస్తున్నాము, నీ బిడ్డ నీకు క్షేమంగా ఇస్తామన్నారండి. అక్కడికే భరతనాడు అనండి నేను. ఏమీ కాదమ్మా అన్నారండి. 10 మంది ఏకమయ్యో కుమ్మేసినా సరే నా ఏడపడిచి అక్కడ బయటకు రాలేదు బాబు, ఊపిరి లేదు బాబు. నా ఏడపడిచి ఏం చేశారో తెలియదు బాబు. నా ఏడపడిచి నిన్న అంత బాడు పడి కాపులు కాసుకోకున్నాను నేను. ఆపరేషన్కు ముందు మత్తు ఇంజెక్షన్ను వైద్యులు ఇచ్చారని, అప్పుడు గుండె ఆగిందని చెప్తున్నారు. అయితే చాలా మందిలో ఇలాగే జరుగుతుందన్న వైద్యులు రికవరీ అవుతుందని సమాధానం ఇచ్చి పట్టించుకోలేదని కన్నీరు మున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి వద్ద రోధిస్తూ నిరసనకు దిగారు.